మన అసంతృప్తిని మనం వ్యక్తపరుస్తున్నాము. అయినా కూడా 336 రోజులైనా కూడా మనకు మేనేజ్‌మెంట్ నుంచి గానీ ఒక ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి సమాధానం ఎటువంటి విషయం మన దగ్గరకి ఇంతవరకు రాలేదు. వాళ్ళ దృష్టిలో అయితే దీన్ని అమ్మనికే వాళ్ళు దృఢ నిక్షేపం ఉన్నారనుకుంటా. కానీ దీన్ని తిప్పుకోవాలంటే మనము కార్మికులంతా ఒక తాటిపై నడచాలా, ఒకే మాట మీద ఉండాలా. మనకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నా అవి ఇప్పుడు మర్చిపోయి అందరూ ఒకే మాట మీద ఒకే ఏదైనా కానీ ధర్నాలు కావచ్చు, ఇంకోటి మీటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలా. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఈ ప్లాంట్ని ప్రైవేట్ చేస్తే నష్టపోయేది ప్రజలే. మరి మరి అందులో పనిచేస్తున్న ముఖ్యంగా మనము కార్మికులు ఇంకా నష్టపోతారు. ఎందుకంటే దాదాపుగా చాలా మంది అంతా దగ్గర దగ్గర 9-10 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం. ఇక్కడ ఏదో అవుతుంది, మనకు పర్మనెంట్ అవుతుందేమో, డైరెక్ట్ పేమెంట్ అవుతుందేమో, జీతాలు పెరుగుతాయేమో, మన కుటుంబాలు కొద్దిగా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాయేమో అని చాలా మంది ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కావచ్చు, బయట నుంచి మనం చాలా మంది బయట నుంచి కూడా చాలా మంది ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్ రెంట్ కట్టుకుంటూ ఇక్కడ ఈ జీతాలు చాలి చాలి జీతాలతో మనం ఇబ్బంది పడతామని అన్నాం. కరెక్టే, ఇప్పుడైనా మనం ఆశ ఏంది, ఒక ఆశ, ఇది ప్రైవేట్ ప్రభుత్వ రంగంలోనే నడిచి మనకి ఏదైనా అవి జీతం శాలరీ కానీ ఇంకోటి ఏదైనా అయితే మంచి వస్తే మనం బాగుపడతామని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఇదొక ప్రైవేట్ చేయాలా అనే ఒక పెద్ద బాంబు మన మీద పడిపోయింది. ఇప్పటికైనా మేనేజర్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు జనవరి 21వ తారీఖు క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మనకు ఏదైతే మన కార్మికులకు ప్రజలకు ఏదైతే మనం చేస్తే వాళ్ళు లాభపడతారో అదే చేయాలని కోరుకుంటున్నాము.